Hello friends, this is Dilip Kumar from Udyogavani Internet Center. Ilamu. Iroju EPFO Organization Central Government of India nunchi velivadina notification gurinchi chuddam. Indulo 280 vacancies unnai, assistant vacancies. And last date vachese 25th June. శాలరీ వచ్చేసి 44,900 రూపీస్, అరౌండ్ 45,000 రూపీస్ శాలరీ ఉంది. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30 May 2019 నుంచి 25th June 2019 వరకు ఉంది. కాల్ లెటర్స్ 20 July 2019 టు 30 జులై 2019 వరకు ఉంటాయి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 30 జులై నుంచి 31 జులై 2019 వరకు. మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళు చెప్తారు. మన వెబ్సైట్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే మాకు తెలుస్తుంది, లేదంటే ఉద్యోగాన్ని ఫాలో అయితే తెలిసిపోతుంది. అండ్ దీనికి వేకెన్సీస్ వచ్చేసి 280 వేకెన్సీస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చేశారు. ఒకసారి మీరు కావాలంటే చూడండి. దీనికి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చెప్పాం కదా మీకు, 25th June. ఎంత మంచి శాలరీతో ఉన్న ఉద్యోగం ఈ మధ్యలో దాదాపు నోటిఫికేషన్స్ లేవు నాకు తెలిసి. కాబట్టి 280 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఎలా చేసుకుంటారని కూడా తెలుసు. అండ్ దీనికి ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. అండ్ అదర్స్కి వీకర్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఆల్ ఉమెన్స్కి 500 రూపీస్ ఫీ ఉంటుంది. సో అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చాడు 20 నుంచి 27 అని చెప్పి. తర్వాత ఫీ పేమెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని. అండ్ అసోసియేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి. తర్వాత అవి ఆన్లైన్ చేసిన పేమెంట్తో పాటు మనం అప్లికేషన్ ఫామ్ కూడా కలెక్ట్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎవరికి ఎటువంటి అప్లికేషన్ పంపించడానికి అవసరం లేదు ఇందులో. సో ఈ ఎగ్జామ్కి స్కీమ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, టోటల్ ఇంగ్లీష్ 30, అరిథ్మెటిక్ రీజనింగ్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ, న్యూమెరికల్ అబిలిటీ 35-35 మార్క్స్ ఈచ్ వన్ క్వశ్చన్కి. ఈచ్ వన్ అంటే 100కి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. ఇది ప్రిలిమినరీలో ఉంటుంది. 1:10 ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటేటివ్ ఇవన్నీ జనరల్లో అన్ని ఎగ్జామ్స్ ఉండేది. కాకపోతే ఇందులో కాంప్రహెన్సివ్ మాత్రం ఒకటి ఉంది. అది 45 మినిట్స్లో 3 క్వశ్చన్స్కి రాయాల్సి వస్తుంది. 30 మార్క్స్ ఉంటాయి దానికి ఇంగ్లీష్ వర్షన్లో. సో మెయిన్స్ ఫస్ట్ అయితే మీరు ప్రిలిమినరీ అప్లై చేయండి. సెకండ్ మెయిన్స్ గురించి కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ క్లియర్ చేయండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న రీజన్స్లో ఉన్నాయి. మన దగ్గరలో ఉండేసి తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ ఒకటే ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉంది. సో మనం హైదరాబాద్లో పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాం. సో
ఇంట్రెస్టెడ్ ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఉద్యోగం అనేవి వచ్చి అప్లై చేయగలరు. థ్యాంక్ యూ.